మహాబలిపురం టూర్ విశేషాలు. దీనే మామల్లపురం అని కూడా అంటారు. సో మేము మేల్మరుగు టూర్ వెళ్ళినప్పుడు మహాబలిపురం టూర్ అయితే వెళ్ళడం జరిగింది. అక్కడ విశేషాలు ఏంటి, మేము ఎక్కడెక్కడ విజిట్ చేసాము, ఏమేమి హిస్టారికల్ ప్లేసెస్ చూసాము, ఈ యొక్క మహాబలిపురం హిస్టరీ ఏంటి, ఇంక ఇక్కడ ఉన్న షాపింగ్స్ మీతో నేను క్లియర్ గా షేర్ చేస్తానండి అన్నట్టు. నా పేరు పూర్ణిమగని, పీజీ టెక్స్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను. నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి నాకు సపోర్ట్ చేస్తారు కదా. అట్ ద సేమ్ టైం మీరు కొత్తగా నా ప్రోగ్రామ్ చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్ సబ్స్క్రిప్షన్ బటన్ ఉందండి, ప్రెస్ చేసి బెల్ బటన్ ప్రెస్ చేశారంటే నేను పెట్టే ప్రతి ప్రోగ్రామ్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫస్ట్ మనము లైట్ హౌస్ ఉంది కదండి, లైట్ హౌస్ నుంచి చూస్తే కంప్లీట్ మహాబలిపురం ఈవెన్ బీచ్ తో సహా క్లియర్ కనిపిస్తుంది. కానీ నేను ఇప్పుడు మీతో బీచ్ నుంచి మొదలు పెడతానండి, ఎందుకంటే సూర్ టెంపుల్ ఆనుకుని ఉన్నది బీచ్ అన్నమాట. ఫస్ట్ మనం బీచ్ దగ్గర వచ్చి మనం బీచ్ లో మునిగే వాళ్ళు మునగచ్చు. మేమైతే టూర్ గా వెళ్ళాం కాబట్టి కొందరు, మా బాబు అయితే మునిగాడు. మేమైతే కాళ్ళు అట్లా చెవులు కడుక్కునేసి తల మీద నీళ్లు చల్లేసుకొని ఒక 10 to 15 minutes అండి, ఆబ్వియస్గా అంటే రిమైనింగ్ ప్లేసెస్ అంతా చూడాలి కదా, అందుకనే సరే వెనుదిరిగి షాపింగ్ అంతా చేసుకోవడం జరిగింది అన్నట్టు నేను స్టార్టింగ్ చూపెట్టాను కదా. మనము ఎక్కడైనా అంటే ఇక్కడ అరౌండ్ 7 places ఉంది. ఏదో ఒక ప్లేస్ లో మనం కనుక మనము టోకెన్ అంటే మొమెంటస్ అంటారు, దాన్ని టికెట్ అంటాం కదా, పర్సన్ కి 30 to 40 rupees అండి ఒక టికెట్. సో మనం ఒక దగ్గర పర్చేజ్ చేసామంటే రిమైనింగ్ 7 places ఎంట్రీ ఫ్రీ అన్నమాట. సో ఒక దగ్గరే పర్చేజ్ చేయాలండి. ఒక లైట్ హౌస్ మాత్రము మనము అరౌండ్ 7 steps ఉంది, లోపలికి వెళ్ళేందుకు ఎంట్రీ 5 rupees, పిల్లలకి 10 rupees, పెద్దవాళ్ళకి అని తీసుకున్నారు. రిమైనింగ్ అంతా ఫ్రీ ఎంట్రీ అండి. మనం ఒక దగ్గర టికెట్ పర్చేజ్ చేసి పెట్టుకున్నామంటే ఈ యొక్క అన్ని ప్లేసెస్ ని మనం కవర్ చేసుకోవచ్చు అనమాట. సో మేము బీచ్ ఒక లుక్ చేసి ఇంకా సూర్ టెంపుల్ దగ్గరకు అయితే వెళ్తున్నాము. ఈ సూర్ టెంపుల్ అంటే కంప్లీట్ గా స్టోన్ తోనే చెక్కబడినటువంటి టెంపుల్స్ అండి. ఇక్కడ ప్రతి ఐటమ్ స్టోన్ తో రెడీ చేసినారు. కొన్ని అయితే షాపింగ్ అని నేను చూపెడతాను. ఇంకా మా పిల్లలు బీచ్ దగ్గర నుంచి వచ్చి అక్కడ షాపింగ్ ఉంది, తర్వాత వచ్చి గేమ్స్ ఉన్నాయి. మా వాడు ఎక్కడ పోయినా కూడా గన్ ఫైర్ చేస్తాను మమ్మీ అంటారు. ఇంకా బెలూన్స్ కొంతసేపు అట్లా అయినా ఒక 40 rupees ఏమి తీసుకున్నారు వాళ్ళు 10 balloons కి. అటు ఆడుకొని నెక్స్ట్ వచ్చి మేము సూర్ టెంపుల్ అయితే విజిట్ చేయడం అయితే జరిగిందండి. ముందు కనుక మేము టూరిస్ట్ గా వెళ్ళాం కదా, ఇంకా పిల్లల్ని తీసుకొని ఇంకొకటి ఇక్కడ సన్సెట్ ఎక్సలెంట్ గా ఉంటుందండి. కంప్లీట్ మన ఈవినింగ్ అయితే ఇక్కడికి వెళ్ళామంటే ఎలా అంటే అది చెప్పని వర్ణనాతీతం. నేను అంత క్లియర్ గా పిక్చరైజ్ అయితే చేశాను, మీకు అంత విజిబుల్ గా అనిపిస్తుందో లేదో కానీ అక్కడ చూసిన వాళ్ళం చాలా అంటే చాలా ఎంజాయబుల్ గా ఉన్నామండి. ఎంత ఇదిగా ఉందంటే కంప్లీట్ స్టోన్ తో రెడీ చేసినటువంటి టెంపుల్ అండి. ఇంకా వేరే ఏ విధమైన ఐటమ్ గానీ ఇందులో యాడ్ చేయడం అయితే జరగలేదు. ఎప్పుడు అంటే దాపుదాపు 6 పల్లవ రాజుల కాలంలో తయారు చేయబడినటువంటి ఒక టెంపుల్స్ అంటే ఇవి. కంప్లీట్ లోపల వచ్చి దేవాలయాలంతా ధ్వంసం చేయడం కానీ జరిగింది. కానీ వాటి యొక్క పటిష్టమైన కట్టడం ఎఫెక్ట్ చాలా అంటే చాలా బాగున్నాయండి. టూరిస్ట్ ప్లేస్ లో హిస్టారికల్ గా కానీ ఇది 1 place గా సెలెక్ట్ అయింది. నెక్స్ట్ చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ఏరియాస్ వింటర్ సీజన్ లో మనము విజిట్ చేస్తామంటే చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చి లోపల టెంపుల్స్ కానీ ఒక వాల్స్ కు చెక్కబడినటువంటి శిల్పాలు కంప్లీట్ స్టోన్ లోనే మలిచేసి ఉంటారండి. ఇక్కడ నుంచి మనకి సన్సెట్ అయితే ఎక్సలెంట్ గా ఉందన్నమాట. చూడండి, నేనైతే ట్రై చేశాను పిక్చరైజ్ చేయడానికి, కానీ మేము డైరెక్ట్ గా చూసింది అయితే ఇంకా చాలా బాగుందండి. ఎప్పుడన్నా వెళ్ళాలా అంటే చెన్నై నుంచి 60 kilometers అండి. మేము మేల్మర్వత్తూర్ నుంచి మాకు దాదాపు 15 to 20 kilometers ఉంది. ఇట్లా టెంపుల్స్ కు వెళ్ళినా లేదా చెన్నైకి వెళ్ళి వెళ్ళాలనుకున్నా మహాబలిపురం కానీ మామల్లపురం అని కానీ చెప్పినట్లయితే చెన్నై నుంచి డైరెక్ట్ బస్సెస్ ఉంది, అది రష్ ఉందంటే పాండిచ్చేరికి వెళ్ళేటువంటి బస్సెస్ లో కానీ మనం చెన్నై నుంచి ఎక్కినా బైపాస్ లో దించేస్తారండి. ఆ నుంచి 2 kilometers మనం ఆటో పట్టుకొని మహాబలిపురంకి అయితే వచ్చేయచ్చు. ఎస్పెషల్లీ ఇక్కడ షాపింగ్ ఎక్సలెంట్ గా ఉందండి. అంటే గవ్వల్ రిలేటెడ్ గానీ స్టోన్ తో రెడీ చేసినటువంటి గానీ
అంటే కంప్లీట్ స్టోన్ వర్క్ ఉందండి. పెద్ద పెద్ద స్టాచ్యూస్ కానీ, తర్వాత వచ్చి దేవుడి విగ్రహాలు కానీ, అట్లాంటివంతా చాలా పెద్ద పెద్దవి కానీ స్టోన్ తో చేతులతో మలిసి రెడీ చేస్తున్నారు. ఎలా అంటే ఒక చిన్న చిన్న ఫ్యాక్టరీస్ లెక్క హౌసెస్ లోనే వాళ్ళు ఓన్ గా హ్యాండ్ మేడ్ వర్క్ చేస్తున్నారండి. చాలా అంటే చాలా బాగుంది. ఇట్లా కాస్ట్ అట్లాంటిది కానీ నేను మాక్సిమైజ్ చేయడానికి చూశాను, కానీ చాలా అంటే చాలా ఎక్కువ లెంత్ అయింది. దాన్ని చాలా చాలా కట్ చేస్తే మీకు ఇంత మాత్రం ప్రజెంట్ చేయగలిగాను. షాపింగ్ అంటే ఇంక చూపించకపోతే మనసు ఒప్పలేదండి, అంత బాగుంది. ఇది బీచ్ ఒడ్డున సో టెంపుల్ ఉంది కదా, అక్కడ నుంచి అంటే బస్ స్టాండ్ కి మిడ్ పాయింట్ ఏనండి ఇవంతా. అరౌండ్ బస్ స్టాండ్ కి 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లోనే మనం చూసే 7 హిస్టారికల్ ప్లేసెస్ అంతా కవర్ అయి ఉంటుంది. మనం జస్ట్ బస్ స్టాండ్ లో దిగేసామంటే ఒక 3 వచ్చి రైట్ సైడ్ వస్తాయి, మిడిల్ లో 1 పాయింట్, ఇంకా 3 వచ్చి లెఫ్ట్ సైడ్ వస్తాయండి. కంప్లీట్ గా మనం టూరిస్ట్ బస్ స్టాండ్ లో కానీ మామూలు ఆర్డినరీ బస్ స్టాండ్ లో దిగినా కూడా ఈ యొక్క ప్లేసెస్ అన్ని కవర్ చేయడానికి మాక్సిమైజ్ అంటే మనం బీచ్ లో స్పెండ్ చేయకపోతే 3 అవర్స్ లో కంప్లీట్ అయిపోతుంది మన టూరిస్ట్ ప్లేసెస్ అంతా విజిట్ చేయొచ్చు. తర్వాత వచ్చి ఇక్కడ వర్క్ రాతి ఉందన్నాను కదా, ఎంత బాగున్నాయంటే కొంచెం కాస్ట్ గానే రీజనబుల్ గానే అనిపించిందండి. మనము టెంపుల్స్ లో పెట్టుకోవడానికి విగ్రహాల అంతా కూడా నాకు తెలిసి ఇక్కడ నుంచే పెట్టిస్తారేమో అనిపించింది. అన్నింటంటే అంత బాగా రెడీ చేస్తున్నారండి. రవ్వలతో చేసినటువంటి వాల్ హ్యాంగింగ్స్ మిర్రర్స్ అండి ఎక్సలెంట్ గా ఉన్నాయి. చాలా అంటే చాలా రీజనబుల్ కాస్ట్ గానీ ఉంది. ఈ గవ్వలంతా మేము లాస్ట్ ఇయర్ రామేశ్వరం పోయినప్పుడు తీసుకొచ్చాను నేను, కానీ అక్కడ ఇక్కడ కంపేర్ చేస్తే రామేశ్వరంలోనే కొంచెం కాస్ట్ తక్కువ అనిపించింది నాకైతే. కానీ 1 ఇయర్ బ్యాక్ కదా, అప్పుడు కొంచెం కాస్ట్ ప్రైస్ డిఫరెన్సేషన్ ఉంటుంది. మా పిల్లలు వచ్చి బీచ్ లో మునిగేసి ఇంకా మొక్కజొన్న తగలెక్కుని నా చుట్టూ కవర్ చేసుకుంటూ తిరగడం అనమాట. ఇక్కడ ఎక్కడ వాళ్ళు అక్కడ షాపింగ్ వెళ్ళడం అయితే జరిగిందండి. బీచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ షాపింగ్ సెక్షన్ లో అయితే అవైలబుల్ ఉంది. మా పిల్లలు అయితే పెద్ది కావాలన్నారు. మా పాప చూస్తాను ఆమె అడిగిన సైజ్ లో లేకపోవడంతో ఇంకా చిన్న అంత 100 రూపీస్ అండి పెద్దస్. ఆయన అయితే చూపెట్టారు మోటుగా, ఇది నచ్చలేదు పెద్దది కావాలనేసి నేనైతే వెనకబడేయడం జరిగింది. ప్రతి ఐటమ్ ఉందండి, టెడ్డీస్ అనే కాదు, ఆ యొక్క బుద్ధుని స్టాచ్యూస్ కానీ, తర్వాత వచ్చి మనము కొన్ని మెడిటేటివ్ ఇవి కానీ సౌండ్స్ వస్తాయి అట్లాంటి సిస్టమ్స్ కానీ ఓన్గా ఈ యొక్క చూపెడతాను చూడండి. ఇవి వచ్చి కంప్లీట్గా బుక్లో టైప్లో రెడీ చేసినటువంటి దేవుని విగ్రహాలు కానీ చాలా అంటే చాలా ఉన్నాయండి. ఇంకా మన లేడీస్ వేర్స్ బ్యాంగిల్స్ కానీ ఇయర్ రింగ్స్ కానీ, నెక్స్ట్ వచ్చి డిఫరెంట్ డిఫరెంట్ లాకెట్స్ అని ప్రతి ఐటమ్ అంటే కంప్లీట్ షాపింగ్ కోసమే మనం తిరిగామంటే ఏం పర్చేజ్ చేయకుండా 1/2 అవర్ టైం పడ్డాదండి. కాకపోతే రెగ్యులర్గా వాడేటువంటి రాగి ఇతరు అట్లాంటివంతా ఏమి ఉండవు. ఎక్కువలో ఎక్కువ వచ్చి స్టోన్ ఐటమేనండి. చూడండి కంప్లీట్ స్టోన్తో బ్లాక్ స్టోన్తో రెడీ చేసినటువంటి బుద్ధుని హెడ్ అనమాట, గోమాత, ఇంకా కృష్ణుడు, గణేష్, డిఫరెంట్ డిఫరెంట్, ఇదంతా ఒక రకమైన మెటల్ అంట. ఇదైతే ఇది మనము వాడతాం కదా మామూలు మెటల్స్ అయితే కాదు, ఇంకా గ్లాస్ వేరు కంప్లీట్ అంటే బిట్ బై బిట్ అన్ని రకాల షాప్స్ అసలు గ్యాప్ లేకుండా పెట్టేస్తున్నారండి. అసలు విసిగేస్తే రాలనంత గ్యాప్ కానీ ఉండదన్నమాట, అంత గ్యాప్ లేకుండా షాప్స్ పెట్టేస్తున్నారు. కానీ రష్ కానీ బాగానే ఎక్కువగానే ఉందండి. ఇది పిక్కలు ఇవి పెట్టుకుంటాం కదా జాడీలు అంటాము. ఇదైతే చాలా అంటే ఆ సౌండ్స్ వస్తాయి కదా, అది అరోమా ఒక రకమైన అరోమాటిక్ సౌండ్స్ వచ్చేటువంటి హెల్దీ ఇదన్నమాట. దానైతే కాస్ట్ భయంకరంగా చెప్తారు కానీ అవి అంత మాత్రం వాల్యుయేషన్ ఉంటుందండి. కంప్లీట్గా ఈ యొక్క స్టోన్ వర్క్తో చేసినటువంటి చాలా పెద్ద పెద్ద స్టాచ్యూస్ కానీ ఉన్నాయండి. ఇంకా లోపలికి వెళ్ళి నేనైతే కవర్ చేయలేదు. ఇక్కడికే షాపింగ్ లెంత్ అయితే ఎక్కువ అయిపోయింది. ఇంక మనం చూడాల్సిన మిగిలిన ప్లేసెస్ అన్నీ ఉన్నాయి కదా, అందుకనేసి అన్నట్టు టవల్స్ కానీ చాలా పెద్దవండి, 100కి 3 ఏమో ఇచ్చారు. నెక్స్ట్ చిన్న చిన్నవి అంటే మధ్యలో చెప్పాను కదా కృష్ణుని టెంపుల్ ఒకటి ఉంది, కృష్ణుని టెంపుల్ దగ్గర ఈ యొక్క చిన్న గణేష్ 60 రూపీస్ అండి. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ లో ఉంది చెప్పాను కదా. ఇదైతే మెటల్ కాదు, ఒక రకమైన స్టోన్స్ అనమాట. గ్రీన్ కలర్ గణేష్, అదే హ్యాపీ మ్యాన్ అండి, గణేష్ కాదు లాఫింగ్ బుద్ధ. ఇదైతే గోల్డెన్ కలర్, కలర్ మాత్రం గ్యారంటీ లేదు.
సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి చూసుకొని మేము ఇంకా ఇంకా వచ్చి బటర్ బెల్ అన్నమాట. బటర్ బెల్ దీనికి ఆనుకొని వచ్చి టెంపుల్స్ కానీ ఉన్నాయి. టెంపుల్స్ లోపల వచ్చి మన వీడియో కవరేజ్ ఇది లేదనమాట. అంటే ఈ ఒక స్టోన్ ఉంది కదా, రాయి ఇంకా దొల్లి పడిపోతుంది అన్నట్లు అనిపిస్తుంది అనమాట. దాన్ని పట్టుకొని లేపుతున్నట్టు డిఫరెంట్ డిఫరెంట్ టైప్ లో పోజెస్ అంతా ఇచ్చారు. సో హిస్టారికల్ ప్లేసెస్ లో ఇది ఒకటి. అంత ఎడ్జ్ లో అది అసలు కదలకుండా మూవ్ అయ్యకుండా ఇన్ని సంవత్సరాలకు ఉండడం అంటే నిజంగా వండర్ ఆఫ్ ద ప్లేస్ అని చెప్పొచ్చు. ఇంకా అందరు మీ ఎక్కడము దాని కింద కూర్చోవడము అంతా చూసుకొని ఇంకా టెంపుల్ విజిట్ కానీ చేయడం జరిగిందండి. నేను చెప్పాను కదా మనం ఒక దగ్గర టికెట్ పర్చేజ్ చేసుకున్నామంటే కంప్లీట్ ఈ ప్లేసెస్ లో ఎక్కడ ఎంట్రన్స్ ఫీజు లేదనమాట. ఇది వచ్చి అర్జున కేవ్, అంటే అర్జునుడుతో చేసినటువంటి కేవ్ అన్నట్లు చెప్పారు. మాకు ఎగ్జాక్ట్ గా అయితే తెలియదు. ఇంకా ఎలిఫెంట్ కేవ్ అని కానీ అంటారంట దీన్ని. లోపలైతే గుహల లోపల చీకటిగా సమ్ స్మెల్, అంటే గబ్బిలాలు ఉంటాయి కదండి అలా ఉందన్నమాట. కానీ కంపల్సరీ మనం వచ్చాము చూడాలనేసి ప్రతి ఒక్కళ్ళు విజిట్ చేస్తున్నారండి. కంప్లీట్ స్టోనేనండి. ఆ స్టోన్ ఎంత బాగా చెక్కి మలుచున్నారండి వాళ్ళు. అదే అంటారు కదా మహాబలేశ్వరంలో చిల్లలను చూస్తేనే ఆ కళ్ళు కళ్ళు అంటారు. ఎంత బాగుందంటే వర్క్ అంత బాగుందండి. వాళ్ళు ఎంత బాగా మలిచారు అంటే కంప్లీట్. ఇదైతే వాటర్ డ్రై అప్ చేస్తున్నారు కానీ వాటర్ ఉంటే నాకు తెలిసి యొక్క ఏనుగు నోట్లోంచి వాటర్ పడేట్టు అట్లయితే పిక్చరైజ్ చేసినట్లు ఉంది. ఇంకా కంప్లీట్ గా మేము కంప్లీట్ అవుట్ చూసేసుకుని బయట వచ్చాం చూడండి. అవుట్ సైడ్ ఇది కూడా దీన్ని ఎలిఫెంట్ కేవ్ గానీ అర్జునస్ కేవ్ గానీ అంటారంట. సో ఈ ప్లేసెస్ లో వాటర్ అయితే ఇచ్చేస్తున్నారు. ఇంకా మనము లైట్ హౌస్ దగ్గరకు వస్తా ఉన్నాం అన్నమాట. లైట్ హౌస్ దగ్గరకు వచ్చే ముందు వెనకాల ఇంకో కొన్ని గుహలు ఉన్నాయండి. ఆ గుహల్ని కానీ మీతో షేర్ చేస్తాను. అక్కడ మలిచినటువంటి ఇంకా దీనిపైకి అయితే ఎక్కి దిగేసాము. సో దీనిపైన ఎక్కినప్పుడు ఏమేమి కనిపిస్తుందో చూడండి. చుట్టూ కంప్లీట్ టౌన్ అంతా కనిపిస్తుంది. బస్ స్టాండ్ ఉంది, తర్వాత వచ్చి బీచ్ కానీ బోట్స్ కానీ. దీనిపైన లైట్ వెలుగుతుందండి, మన వైజాగ్ లో లైట్ వెలుగుతుంది కదా అలా ఇలా మహాబలిపురంలో కానీ లైట్ హౌస్ అన్నమాట. దీనికి వాటర్ యొక్క లింక్ ఉందన్నమాట. ఆరో పల్లవ రాజు ఇక్కడ వాటర్ యోగాను ప్లస్ రాజధాని కానీ పల్లవుల రాజధానిగా కానీ మహాబలిపురాన్ని అప్పట్లో ఏర్పాటు చేశారు అనేసి అన్నారండి. హిస్టారికల్ ప్లేస్ అనేది. తర్వాత వచ్చి ఇక్కడ నుంచి మనం చూసామంటే కంప్లీట్ చూడండి బీచ్ దగ్గర అంటే బాగా క్లియర్ కనిపిస్తుంది అనమాట. బోట్స్ అవంతా ఇంకా చాలా ఎత్తుంది కదా, మనం పైనుంచి కింద చూస్తే ఎంత చిన్నగా కనిపిస్తున్నారు చూడండి. చాలా అంటే భయపడ్డాము ఎక్కేటప్పుడు తెలియలేదు కానీ అక్కడ నుంచి చూస్తే మాత్రం బాగా కళ్ళు గిర్రం తిరిగా. ఇంకా మా పిల్లల కోసం ఎక్కేసా నేను, దిగటం మాత్రం తంటాలు పడితే దిగ్గాను అనమాట. కంప్లీట్ ఒకే స్టోన్ లో రెడీ చేసినటువంటి ఇదిలాగా ఉంటుందండి. ఇది మనం అన్న టూ ఫ్లోర్స్ ఎక్కేదానికి మామూలుగా కొంచెం కాళ్ళు ఒప్పలేదు అంటాము. కంప్లీట్ 7 ఫ్లోర్స్ అండి. అక్కడ ఒక సైడు ఇలా బ్యాక్గ్రౌండ్ కానీ అంటే చుట్టూ విజిబుల్ అయ్యేటట్టుగా కొంచెం కమ్మలు అవి రెడీ చేసి పెట్టినారు. మేమైతే కంప్లీట్ ఎక్కేసి పైనుంచి అందరినీ చూసేసి దిగేసాము. ఇది మౌంటైన్ కేవ్స్ అండి. ఈ యొక్క గుహల్లో వచ్చి అంటే కంప్లీట్గా ఎంత బాగా చెక్కున్నారంటే అంత, అంటే ఝాన్సీ లక్ష్మీ బాయ్ అనొచ్చు, అమ్మవారు అనొచ్చు, కంప్లీట్గా ఒక సైడు కంప్లీట్ వామన్ అవతారం. అంటే ఇది పర్టికులర్గా ఇది అని చెప్పలేము, మేము చూసింది అనమాట. ఈయన వచ్చి విష్ణుమూర్తి. ఇంకా అలా చూసుకొని ఇంకా లోపలంతా తిరుక్కొని మేము పైకి ఎక్కి దిగేసే లోపల బాగా ఆకలి అయింది మా పిల్లలకి. సో అక్కడే వెజిటబుల్స్ ఫ్రూట్స్ అట్లాంటివి అంతా ఏం కావాలని అది పెడతారన్నమాట తినేసి. ఇంకా మన స్టోన్స్ షాపింగ్ వచ్చి తిరుక్కున్నాం అనమాట. ఇక్కడ ఎంత బాగున్నాయి చూడండి, కంప్లీట్ రాయితో తయారు చేయబడినటువంటి ప్రతి ఈచ్ అండి. ఎవ్రీ ఐటమ్ రాయితోనే వాళ్ళు రెడీ చేశారండి, అంటే మలిచి చేతులతో చేతి వర్క్తో చేసినటువంటి ప్రతి ఐటము ఇక్కడ ఉందన్నమాట. సో బుద్ధుడు కానీ చాలా అంటే చాలా బాగుందండి. నేను లెంత్ ఎక్కువైందని కట్ చేశాను కానీ ఇంకా చాలా బాగుంది. ఇంకా రాజకోట, ఇంకా వచ్చి ఇది వచ్చి 5 అంటే ఏకశిల మీద నిలిపించినటువంటి 5 ఇవంటారంట అండి మండపాలు, 5 మండపాలు ఒకే శిల మీద చెక్కినటువంటి అంటే రెడీ చేసినటువంటి మండపాలు.
కంప్లీట్ ఒకే స్టోన్తోనే రెడీ చేశారండి ఇవి. ఇంకా అక్కడ ఏమేమి ఉంది ఎట్లా ఏమి అనేసి నువ్వు చుట్టూ రౌండ్ తిరిగేసి ఇంకా మా పిల్లలకి వచ్చి ఒక బస్వన్ను దొరికాడు. ఇంక ఎక్కి వాళ్ళైతే చిన్నగా ఎక్కి దూకలేదు. ప్రతిదీ అంటే చాలా ఎంజాయ్ చేశామండి. చూడండి కంప్లీట్ స్టోనేనండి, ఇంక వేరే ఏమి వాడలేదు. అట్లే చెక్కేశారనమాట, ఒకే రాతిని అలా మలిచేశారు సింగిల్. అంటే ఇక్కడ వచ్చి ఏ విధమైన ఇవి లేదు, సపోర్టర్స్ లేదు కదా, వాటిని ఏమంటారు దూలాలంటారు చూడండి. అట్లా ఒకే రాయి మీద ఇది కంప్లీట్, ఇది పక్కంది, అట్లా ఒకే స్టోన్ మీద పోయిందండి. 2, 3, 5 అట్లా 5 గుళ్ళు ఉంటాయి ఒకే ఇదిగా. ఇంకా లోపలైతే ఆ యొక్క విగ్రహాల వంతా ధ్వంసం చేయబడి ఉందండి. లోపల కంప్లీట్ ఖాళీగానే ఉంది, కానీ బయట నుంచి చూసేటందుకు మాత్రం చాలా అంటే చాలా బాగుంది. మెయింటెనెన్స్ కానీ పెద్దగా ఏం లేదండి, కానీ మెయింటైన్ చేస్తే ఇంకా బాగుంటాయేమో. లోపల ఉన్నటువంటి వాల్స్లో చెక్కినటువంటి ఈ యొక్క శిల్పాలన్నమాట, అవి ఎగ్జాక్ట్గా పలానా పర్టికులర్ అనే ఇన్ఫర్మేషన్ అయితే ఏం లేదు, కానీ కంప్లీట్ ఒకే రాయిలో మలిచినటువంటి ఈ యొక్క శిల్పాలండి. చూడండి మధ్యలో కానీ గ్యాప్ తీసుకున్నది కూడా ఒకే స్టోన్ అనమాట. కంప్లీట్ ఒక స్టోన్ తీసుకెళ్ళి దాన్ని చిత్రకారులు ఇలా మలిచేశారు, మధ్యలో గ్యాప్ తీసుకుని ఇదంతా ఒకే స్టోన్ అండి. దాన్ని మలిచి ఇలా చేసేశారు. ఇంకా దాన్ని మనం చుట్టూ ఎంత బాగా రెడీ చేస్తున్నారంటే అంత బాగుందండి. ఏమి అంటే చేయి పెట్టి వేరే ఏమి అటాచ్ చేయడము జాయిన్ చేయడము అదంతా ఏం లేదు. కంప్లీట్ స్టోన్ని చెక్కి ఆ యొక్క నగిషి అంతా ఇచ్చేసి ఆ యొక్క చిత్ర అంటే ఈ యొక్క ప్రతిమలు కానీ నెక్స్ట్ వచ్చి మండపంలాగా కానీ అంతా అంటే కంప్లీట్గా కింద సపోర్టింగ్గా కనిపించేది కూడా స్టోనేనండి. సపరేట్గా ఏం తీసుకొచ్చి పెట్టడం అంతా ఏం లేదు. చూడండి నేను కంప్లీట్గా మీతో అయితే చూపెడుతున్నాను. కంప్లీట్ చూడండి ఎంత బాగుందంటే అంత బాగున్నాయి. మేము అక్కడైతే దాదాపు ఒక 10 to 15 minutes అందరూ వెళ్ళిపోయారు. మా పిల్లలు మార్చి మార్చి ఆడుతూనే ఉన్నారనమాట. అది చూసేటప్పుడు మనము చెప్పేటందుకన్నా చూసినప్పుడు ఇదే వేరండి, ఒక గుహలా ఉందన్నమాట. ఇక్కడైతే ఇక్కడ వచ్చి దీన్ని ఎక్కలేరండి. పెద్ద స్టాచ్యూ గజానన, దాని అయితే చాలా పెద్దదిగా ఉంది. అంటే ఎంత పెద్దది చెక్కారంటే అంత బాగా చెక్కారు. చూడండి కంప్లీట్గా చాలా పెద్దదండి. మనం పక్కన నిల్చుంటే దానికి వాళ్ళ దగ్గర కానీ రావట్లేదన్నమాట. దీని లోపల ఏముందో చూద్దాము. 1, 2, 5 ఫ్లోర్ లెక్క పైన వచ్చి మండపాన్ని చెక్కారు. స్టెప్స్ కానీ అంతా స్టోనేనండి, వేరే ఏం లేదు, కంప్లీట్ స్టోనే. లైన్ ఉంది, బస్వన్ ఉంది, ఎలిఫెంట్ ఉంది, ఇంకా ఒక చిన్న గుహలాగా అడు దూరి ఇటు సైడ్ రావచ్చు అన్నమాట. కంప్లీట్ 5 ఇవండి గోపురాలు ఇక్కడ ఉండేది. ఏ మాత్రం రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. పిల్లలు అయితే పిచ్చి ఎంజాయ్ చేశారు. చాలా అంటే చాలా బాగుండింది అన్నమాట. కానీ ఒక ప్లేస్ దగ్గరే టైం అంతా అయిపోతుంది, రిమైనింగ్ ప్లేసెస్ అంతా చూడలేం కదా అని ఆల్మోస్ట్ వాళ్ళు చాలా తొందరగానే కవరప్ చేసుకొని వచ్చేయడం అయితే జరిగిందండి. కంప్లీట్గా 7 places ఈ యొక్క 5 temples ఉండేటువంటి పంచారామైనటువంటి ఇది ఒకటి, మనం బీచ్ దగ్గర ఉన్నటువంటి సోర్ టెంపుల్, అర్జున కేవ్, మౌంటైన్ కేవ్, తర్వాత వచ్చి ఈ యొక్క లైట్ హౌస్ ఉంది కదండి, లైట్ హౌస్, చుట్టుపక్కల ఉన్నటువంటి కేవ్స్, తర్వాత గజానన్ కేవ్స్ ఉంది కదండి. కంప్లీట్ 7 places. ఇంకా మనం బీచ్ ఫైనల్గా మనం టచ్ చేసి ఫస్ట్ స్టార్టింగే టచ్ చేసాం కదా బీచ్ని. కానీ ఏ ప్లేస్కి వెళ్ళినా మిడ్ పాయింట్ వచ్చి బస్ స్టాండ్ అనమాట. సో మనం బస్ స్టాండ్ నుంచి చుట్టుపక్కల అరౌండ్ 1/2 kilometer లోపల ఇవన్నీ కవర్ అయిపోతాయండి. వెహికల్ ఏం పెట్టుకెళ్ళక్కర్లేదు, ఏం లే, బై వాక్లోనే వెళ్ళొచ్చు. మిడిల్లోనే షాపింగ్స్ ఉంది, మిడిల్లోనే స్టోన్తో చేసేటువంటి అంటే చేతి పనులు వాళ్ళు ఉన్నారు కదా, చిన్న చిన్న రూమ్స్ లా పెట్టుకొని అక్కడే వర్క్ చేస్తుంటారు. మనం ఆర్డర్ ఇచ్చి ఏదైనా దేవుని విగ్రహాలు అట్లాంటివి కానీ మనం బై కస్టమైజ్ చేసి కానీ చేయించుకోవచ్చు, లేదా వాళ్ళ దగ్గర రెడీగా ఉండేటివైనా తీసుకోవచ్చు అనమాట. ఇది బాగా జారుతూ ఉంది, కేవ్ మటుకు చాలా బాగుందండి. ట్రై చేసాము, జారైతే పడలేదు కానీ జాగ్రత్తగా దాటేసుకున్నాము. ఇక్కడ నుంచి పైకి ఎక్కుతా ఉన్నారు పిల్లలు.
మా పిల్లలైతే పిచ్చి ఎంజాయ్ చేశారండి. ఈ బైక్ బాగుందనేసి మా పాప మొండేసింది అనమాట. సో ఫైనల్గా ఇక్కడే లైట్ హౌస్ దగ్గరే మా బస్ అయితే ఆపడం జరిగింది. ఇంకా రిటర్న్ వచ్చేస్తున్నామండి. ఇంకా కంప్లీట్గా ఇక్కడ 5 టెంపుల్స్ అంతా కవర్ చేసేసుకొని ఇంకా సన్సెట్ అయితే అవుతా ఉంది. ఇంక ఇక్కడ నుంచి మేము బయలుదేరటం అయితే జరుగుతూ ఉందండి. కానీ అంత అంటే మేము ఇన్ని ఇన్ని ప్లేసెస్కి వెళ్ళినా కానీ అంత ఎంజాయ్మెంట్ ఫీల్ అవ్వలేదు. కానీ మా పిల్లలు ఇక్కడ మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. బీచ్ కన్నా రెగ్యులర్గా వెళ్తుంటాం కానీ ఈ ప్లేస్ అయితే చాలా బాగుందండి. మనం చేత్తో కళ్ళు లేని వాళ్ళ చేత్తో తడిమినా కూడా ఆ యొక్క విజిబిలిటీ ఎలా అంటారంటే అంత క్లియర్గా నగిషి చెక్కడం అయితే జరిగింది. సో ఎవరికైనా వీలుంటే వెళ్ళి విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. పెద్ద కాస్ట్ అయితే ఏం కాదు. మన యొక్క జర్నీ తప్ప అక్కడ పర్సన్కు 30 రూపీస్ ఏం టికెట్, కంప్లీట్ 7 ప్లేసెస్ కవర్ చేయొచ్చు. నేను కొన్ని ఈ స్టోన్ వర్క్ చేసినటువంటి స్టాచ్యూస్ చూపిస్తాను కదా, గణేషు ప్రతిదీ ఉంది చూడండి. నా బ్యాగ్ అయితే స్క్రోలింగ్లో తీసుకెళ్తూనే ఉన్నాను. లార్డ్ బుద్ధా అండి, కంప్లీట్ స్టోనేనండి, స్టోన్తో చేసినటువంటి చాలా అంటే చాలా అమ్మవారండి. ఇంక ఋషులు, గణేషు, గౌతమ్ బుద్ధుడు ఒక్కరిద్దరు కాదండి, గణేష్లో చాలా చాలా రకాల లైన్ అయితే నేను ఇక్కడ నుంచి మా పిల్లలు నన్ను లాక్కోవడానికి సతాయించారనమాట గోవిందుడు. ఇంకా ఒక్కళ్ళన్ని కాదండి, చాలా అంటే చాలా ఇట్లా ఆ హౌసెస్ ముందే వాళ్ళు రెడీ చేసి పెట్టేస్తున్నారు. ఇది వాటర్ పోతున్నటువంటి బుద్ధుడు అనమాట. ఇక్కడ కనీసం ఒక ఫోటో అన్నా తీసుకుందామని అయితే వెయిట్ చేయడం జరిగిందండి. సో మా యొక్క మహాబలేశ్వరం టూర్ అయితే ఇది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకే అండి, బాయ్, కీప్ ఇన్ టచ్.